అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటీస్ మనకు దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. టైప్ 1 టైప్ 2 ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్, కంప్లీట్గా దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. సెకండ్ ఏమో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అనేవాళ్ళు. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఇన్సులిన్తోనే స్టార్ట్ అయిపోవాలి, ఇంకా మెడిసిన్స్ అటువంటివి యూజువల్గా పనిచేయదు. అది చిన్నపిల్లలో వస్తుంటుంది. అంటే కొంతమంది బర్త్ డిఫెక్ట్, ఇది బై బర్త్ వచ్చింది, మీకు హెరిడిటరీ ఉంది కాబట్టి దానివల్ల ఇది వచ్చింది అని చెప్తూ ఉంటారు. కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ ప్రకారం చిన్నపిల్లల్లో యాక్చువల్గా ఏదైతే ఈ బర్త్ డిఫెక్టు, మీకు హెరిడిటరీ ఉంది అని ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఇంకొక వర్షన్ కూడా రీసెర్చ్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళకి బై బర్త్ రాదు, యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ జీన్స్లో కూడా ఉండవు. చాలామంది ఏం చెప్తారంటే ఇలా ఉంది కాబట్టి మీకు జీన్స్లో వచ్చేసింది, జీన్స్లో వచ్చింది కాబట్టి మీకు డయాబెటీస్ వచ్చింది, దానికి ఎవరేం చేయలేరు అని చెప్పి చెప్తుంటారు. యాక్చువల్గా వాళ్ళ జీన్స్లో లేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీన్ అనాలిసిస్ అని చెప్పి చేస్తారు. దాంట్లో చూస్తే డయాబెటీకి సంబంధించినటువంటి ఆ CD4 CD8 క్రోమోజోమ్స్ ఏదో ఉంటాయి, అవి అంత యాక్టివ్గా ఏం లేవు, కానీ వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఒక వైరస్ ఇన్ఫెక్షన్. అది ఆ వైరస్ ఏంటో తెలుసా? మనం అసలు పట్టించుకుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వైరస్, మంప్స్, గవదబిళ్ళలు అంటారు చూసారా, దాని వైరస్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లలకి చాలామందికి వస్తుంటుంది. ఇది కామన్ కదా అని చెప్పి చాలామంది కూడా లైట్ తీసుకుంటూ ఉంటాము దానికి. సరే, ఇప్పుడు వ్యాక్సినేషన్స్ లాంటివి ఏదో వస్తున్నాయి, కానీ బట్ ఆ మంప్స్ వచ్చినటువంటి వాళ్ళకి అర్లీ ఏజ్లో డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ 80% ఉన్నాయని చెప్పి రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎన్సెఫలైటిస్ అంటారు, అంటే మన బ్రెయిన్ టిష్యూస్ ఇన్ఫెక్షన్ చేసేటువంటి వైరస్, ప్లస్ ఎంట్రో వైరస్, ఇటువంటి కొన్ని వైరస్లు ఉన్నాయి. సరే, అవంత ఫ్రీక్వెంట్ కనుక, బట్ ఈ మంప్స్ వైరస్ అంటే గవదవెళ్ళు, దీన్ని ఎవరు పట్టించుకోండి, ఏముందిలే, కొంచెం డైట్ చేస్తే సరిపోతుంది, కొంచెం లేకపోతే చిట్కాలు తీసుకుంటే సరిపోతుందని చెప్పి దాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. డెఫినెట్గా తగ్గుతాయి, కాదనట్లేదు. కానీ ఆ లోపలికి వచ్చినటువంటి వైరస్ మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ని జనరేట్ చేసేటువంటి బీటా లాంగర్హాన్ సెల్స్, ఆ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. దానికి ఆ అంటే ఒకసారి ఆ మంప్స్ వైరస్ మన బాడీ లోపలికి వచ్చిన తర్వాత దానికి ఆ ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ఆ యాంటీజెన్స్ ఎందుకు అట్రాక్ట్ చేస్తాయి ఎవరికి తెలియదు. స్పెసిఫిక్గా ప్యాంక్రియాస్కి ఎందుకు పోతుంది? అలాంటి మన బాడీలో మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ చాలా ఉన్నాయి. అంటే థైరాయిడ్ దగ్గర ఉంది, థైరాయిడ్ చూసుకోవచ్చు. మంప్స్ అండి మరి పక్కనే కదా, మరి అక్కడ థైరాయిడ్ చూసుకోవచ్చు, లేకపోతే పెరోటిడ్ గ్లాండ్ చూసుకోవచ్చు, పీనియల్ గ్లాండ్లు ఉన్నాయి, లేకపోతే మన కిడ్నీస్ మీద ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇన్ని ఉండగా వీటన్నింటినీ వదిలేసి కేవలం మన ప్యాంక్రియాస్ని ఎందుకు అటాక్ చేస్తుందంటే ఎవరు దానికి రీజన్ అయితే చెప్పలేకపోతున్నారు. అది చేయడం వల్ల డ్యామేజ్ ఉంది, ఇంకొకటి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అది మన టెస్టికల్స్, వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తుందట. అందుకే ఇన్ఫెర్టిలిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలామందికి ఎక్కువ, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు. సరే, దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈ ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా లాంగర్హాన్ సెల్స్ అవి ఎలా అంటే, వచ్చినటువంటి మంప్స్ వైరస్ తర్వాత అంటే ర్యాట్స్లో ట్రై చేశారు, ర్యాట్స్లో ట్రై చేసి తర్వాత అదంతా మంప్స్ అంతా తగ్గిపోయి నార్మల్ అయిపోయింది అన్న తర్వాత ప్యాంక్రియాస్లో వెళ్ళి దాన్ని అనలైజ్ చేస్తే దాంట్లో డీప్ సీటెడ్ అంటే ఆ బీటా లాంగర్హాన్ సెల్స్లో ఈ మంప్స్ వైరస్ కూర్చొని ఉంది. అలాగే సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ హ్యూమన్, మనుషులకు కూడా అలాగే బీటా లాంగర్హాన్ సెల్స్లో చూస్తే అది అలాగే కనిపిస్తుంది. ఈ మంప్స్ వచ్చిన వాళ్ళకి అందుకని ఈ మంప్స్, కొంతమందికి ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తారంటే ఈ మంప్స్కి వాడేటువంటి వ్యాక్సిన్స్ వాడదామా దానికి అని చెప్పి కొన్నిసార్లు అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ అలా ఉన్నప్పుడు
వాళ్ళకి ఈ మమ్స్కి వాడేటువంటి ఇంజెక్షన్స్ దానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్తో ట్రై చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గడం చూశారు. అంటే కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది చేస్తే మనకు దీనివల్ల వచ్చింది అని అనలైజ్ చేశారు కాబట్టి దీన్ని ఇస్తే తగ్గుతుందా లేదా కన్ఫర్మేషన్ చేస్తే లెవెల్స్ తగ్గడం చూశారు. దాన్ని బట్టి మమ్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి జువెనైల్ డయాబెటీస్, దీన్నే టైప్ 1 డయాబెటీస్ అంటారు, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటిది రాకుండా చూసుకోవాలి అంటే కొంచెం మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలాగో ఉంది ఆ వ్యాక్సిన్స్ తీసుకుని చిన్నప్పుడు వ్యాక్సిన్స్ ఇచ్చుకోవడం జాగ్రత్తగా చూడాలి. ప్లస్ ఆ మమ్స్ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మోర్ దాన్ 48 అవర్స్, 2 రోజుల కన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూడాలట. అదే అంతకన్నా ఎక్కువ అయితే అది మన థ్రోట్ దగ్గర నుంచి మిగతా ప్లేసులకు వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇది చేయాలంటే వ్యాక్సిన్స్ తీసుకోవడం ఒకటి, ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి అన్నా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా కానీ హెల్దీ లైఫ్ స్టైలే ఉండాలి. బేసిక్ రూట్ అది ఫ్రేమ్ అన్నమాట. దీన్ని కానీ మీరు రెగ్యులర్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయగలిగితే ఏ వైరస్ మనల్ని ఏం చేయదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక వైరస్ మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది కదా, దీనికంతా రీజన్ ఏం చెప్పారు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, కొంతమంది ఇమ్యూనిటీతో, అంటే కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది బాగానే ఉంటున్నారు. ఎందుకవుతుందంటే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం, అది ఉండాలంటే ఏం చేయాలంటే హెల్దీ లైఫ్ స్టైలే ఉండాలి అని చెప్తున్నారు. అన్ని వైరస్లకి అది వర్తిస్తుంది, ప్రతి దాంట్లో ఇది పనిచేస్తే దుర్బిలా వైరస్ కూడా, సారీ ఈ మమ్స్ వైరస్ కూడా. అందుకని వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఇదేదో సింపుల్ కదని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయదు. మిత్రులారా, మీకు ఏదైనా మీ పిల్లలకి ఎవరికైనా సరే ఇటువంటిది ఏదైనా సడన్గా ఆన్సెట్ అయితే మీకు వచ్చిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ముందు మీకు మమ్స్ రాగానే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వబోతుంది దీనివల్ల. అందుకని ఎంత తొందరగా దాన్ని తగ్గించుకోగలిగితే అంత సేఫ్ జోన్లో మీరు ఉంటారు, లేదంటే మాత్రం మనం చెప్పినటువంటి ఈ కాంప్లికేషన్తో సఫర్ కావాల్సిందే. ఒక్కసారి మనం చూసుకున్నాక వీళ్ళకి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్, ఆ పై జనరేషన్ కూడా దీని టెండెన్సీ ఉంటుంది. మొత్తం ఒక్కసారి ఫ్యామిలీలో జ్వరబడిందంటే ఇంకా తరాలకి తరాలకి అది మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇది చాలామంది, చాలా తక్కువ మంది, అందరు డాక్టర్లకి చాలామందికి తెలుసు. కాకపోతే ఆ ఏముందిలే అని చెప్పి తేలిక బాగుంతో దాని గురించి పట్టించుకోరు. అసలు మమ్స్కి దీనికి ఒక రిలేషన్ ఉందా, అసలు ఈ కనెక్షన్ ఉందని కూడా చెప్తే ఎవరు నమ్మరు. కానీ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి, మీకు వీలైతే గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు మమ్స్ వైరస్ లీడ్స్ టు డయాబెటీస్ అని చెప్పి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు చాలా పేపర్. ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ గత 15-20 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ మనం ఎలాగో డయాబెటీస్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం కూడా, సో దాని సందర్భంగా మనం చేస్తుంటే ఈ పేపర్లు, రీసెర్చ్ పేపర్లు కనిపించాయి. కాబట్టి అంత మీకు షేర్ చేద్దామని చెప్పి మనం షేర్ చేస్తున్నాం. ఇటువంటి మరెన్నో విషయాలు మనం వర్క్షాప్లో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.